కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్పట్నంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మాదల రోహిణి పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మాకు అశోక్ లేలాండ్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. మలవల్లి పారిశ్రామిక కారిడార్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే ఫైర్ స్టేషన్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ఒక 10-15 రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీఐసీ దగ్గర నిధులు ఉన్నాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్తో కానీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడిన పరిస్థితి. కేవలం 5,800 ఎకరాల శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాల్లో నిర్మిస్తే 1,350 ఎకరాలు మాత్రమే మన గన్నవరం ఎయిర్పోర్ట్లో. ఒక టెర్మినల్ బిల్డింగ్ ఇంతెందుకు కాలయాపం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాబోయే 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితి పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 3 నెలల కాలంలో మళ్ళీ సమీక్ష చేసి సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చాను. నిధులు ఉన్న పనులు కూడా లేట్ చేయడం చాలా బాధాకరం. నిధులు లేనప్పుడు సమస్య వేరు. అలాగే ఒక ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్ని గన్నవరం తీసుకొస్తా ట్రై చేస్తున్నా. రాబోయే కాలంలో